దసరా లాంటి మాస్ సినిమాల తర్వాత హాయినానా అనే ఎమోషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సార్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మోహన్ చేకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ నుంచి గాజుబొమ్మ అనే పాటను విడుదల చేశారు. మహేష్ బాబు ఈ పాటను సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టైటిల్తో ఇదో ఫాదర్ సెంటిమెంట్ సినిమా అనే ఫీల్ కలిగిందన్న మేకర్స్ ఈ పాటలతో తండ్రి కూతురు మధ్య అనుబంధాన్ని అందంగా చూపించారు. ఇటు రావే గాజుబొమ్మ, నేనే నాన్న అమ్మ, యాద నీకు ఉయ్యాల కొమ్మ, నిన్ను ఊపే చేయే ప్రేమ, వాపో ఈ గుండెపై ఆడుకో ఈ గూటిలోనే అంటూ చిన్నారికి జోలపాడుతున్నట్టు లిరిక్స్ రాశారు అనంత శ్రీరామ్. ఇక హేషమ్ అబ్దుల్ వహబ్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాట తానే పాడాడు. తండ్రి కూతురులాగా నాని బేబీ కిరియా కన్నాల విజువల్స్ ఆకట్టుకున్నారు. డిసెంబర్ 21 తెలుగుతో పాటు తమిళ, కన్నాడు, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. టాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తనకంట స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శివకార్తికేయన్. ఇటీవల మహావీరుడు చిత్రంతో విజయాన్ని అందుకున్న శివ త్వరలో ఆయాలాల్ సినిమాలతో రాబోతున్నాడు. ఏలియన్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి శుక్రవారం టీజర్ను విడుదల చేశారు. ఒక్కో పీరియడ్లో ఒక్కో ఎనర్జీ ఈ వరల్డ్ని డామినేట్ చేసింది అనే డైలాగ్తో మొదలైన వీడియో సినిమాలపై ఆసక్తిని రేపేలా ఉంది. అనుకోకుండా భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్ హీరో శివకార్తికేయతో ఫ్రెండ్షిప్ చేయడం ఇందులో మెయిన్ కాన్సెప్ట్గా కనిపిస్తోంది. అయితే తన గ్రహానికి కనెక్షన్ కోసం ఏలియన్ ఎలక్ట్రోబర్డ్ను రిపేర్ చేస్తుంటే అందులో నుంచి తెలుగు పాటలు రావడం, ఏలియన్ని టీ పెట్టమంటూ మొట్టికాయలు వేయడం లాంటి సీన్తో ఇదొక కామెడీ మూవీ అనే ఫీల్ కలిగించారు. అయితే ఈ చిత్రంలో శివకార్తికేయన్కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఆర్డి రాజా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది కాజల్ అగర్వాల్. ఓవైపు స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఆమె లీడ్ రోల్లో సత్యభామ పేరుతో ఓ చిత్రం రూపొందింది. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ ఈ మూవీ సెట్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నట్టు చెప్పింది కాజల్ అగర్వాల్. ఇందులో ఆమె ఏసీపీ సత్యభామ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్తో కనిపించనుంది. తన బర్త్డే సందర్భంగా విడుదల చేసిన వీడియో గిఫ్ట్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు బాలకృష్ణకు జంటగా ఆమె నటించిన భగవంత్ కేసరి చిత్రం 2019 విడుదల కానుంది. కమల్ హాసన్తో కలిసి నటిస్తున్న ఇండియా 2 షూటింగ్ జరుగుతోంది. నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్ గమ్. క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు దీనికి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే మానస చౌదరి హీరోయిన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ నటుడిగా అగ్రంగేటం చేస్తున్నందుకు రోషన్కు అభినందనలు, తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని, రాజీవ్, సుమ గర్వపడే నటుడవ్వాలని కోరుకుంటున్నా అని పోస్ట్ చేశారు.
కర్లీ హెయిర్ గడ్డంతో రోషన్ అందంగా కనిపిస్తుండే ట్రెండీ లుక్ లో మానస ఇంప్రెస్ చేస్తోంది. రోషన్ నోటిలో బబుల్ గమ్ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే ఈ ఎక్సైటింగ్ లవ్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని చెప్పారు దర్శక నిర్మాతలు. అక్టోబర్ 10 గిఫ్ట్స్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నాడు. హాట్ బ్యూటీ ప్రజ్ఞ జైష్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. కంచె సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రావటంతో వచ్చిన అవకాశాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. బాలయ్యకు జోడీగా అఖండ చిత్రంలో నటించిన ప్రజ్ఞ జైస్వాల్ తెలుగు వారికి సుపరిచితమే. అయితే గ్లామర్ షోకి సిద్ధంగా ఉన్న ప్రస్తుతం హీరోయిన్స్ పరంగా ఫుల్ రష్ ఉంది. చాలామంది మోడలింగ్ నుంచి నటిగా అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా కొత్త అందాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజ్ఞ జైష్వాల్కి సరిపోయే క్యారెక్టర్ లేకపోవడం, వాళ్ళు తీసే సినిమాల్లో ఆమె ఫిట్ కాకపోవడంతో తీసుకోలేకపోతున్నారు. అందుకే ప్రజ్ఞ వెబ్ సిరీస్లలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓ మంచి ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే సినిమాల సంగతి ఎలా అని సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ అయింది. హాట్ హాట్ ఫోటోస్తో సందడి చేస్తోంది. ఫ్యాషన్ ఐకాన్గా ఉంటూ మోడలింగ్లో కూడా ప్రజ్ఞ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ఎప్పటికప్పుడు హాట్ షోకి తెర తీస్తోంది. అయితే ఈ ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. తాజాగా బ్లాక్ మోనోకాని డ్రెస్తో థైస్ అందాలు చూపిస్తూ డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కార్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, కిలాడి బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మధ్య కాలంలో గుంటూరు కారం సినిమాపై వచ్చిన రూమర్స్ మరే సినిమాపై ఉండవు. హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్, రిలీజ్ డేట్ ఇలా ప్రతి విషయంలో ట్రెండ్ అయింది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, అంతేకాదు నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్ రికార్డులో గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ గుంటూరు కారం ఇతర భాషల్లో రిలీజ్ అవుతుందన్న ప్రశ్నలకు బదులుగా టైమ్ అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి ఈ సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు, ఇతర భాషల్లో డబ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ ఒకేలా ఉండదు. సమయానుసారంగా మనుషులు వారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కూడా దానికి మినహాయింపేమని కాదు. దానికి అన్పమ్ కే, రవితేజ అల సంఘటన ప్రత్యేక ఉదాహరణ. అన్పమ్ కే స్టార్ గా ఉన్నప్పుడు రవితేజను కసురుకున్నాడంట. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన సినిమాలో ఓ పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ ఘటనకు గుర్తు చేసుకుని అన్పమ్ కే రవితేజకు సారీ చెప్పాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టారు మేకర్స్. ఇక ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటుడు అన్పమ్ కేర్ మాట్లాడుతూ 1988 అక్టోబర్ 9 రవితేజ నా స్టూడియోకి వచ్చాడు, నేను షూటింగ్ లో ఉన్నాను, కాసేపటికి నా దగ్గరకు వచ్చి ఫోటో దిగుతామని అడిగాడు. దానికి నేను చాలా దురుసుగా లేదు పోండి అన్నాను, కానీ దానికి అప్పుడు నేను రవితేజను సారీ చెప్తా అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రవితేజ ఎదిగిన విధానం 1988 జరిగిన సంఘటనలకు ఇప్పుడు ఈ సారీ చెప్పడం ఈ రెండు చాలా గొప్ప విషయాలంటూ చేస్తున్నారు.
సితార సంస్థ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేయడంతో లియో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో కథలకు సంబంధించిన కీలక క్లూస్ ఇచ్చాడు. నడి రోడ్డు మీద అమాయకులను కిరాతకంగా చంపే సైకో కిల్లర్ని ఎదిరిస్తాడు పోలీస్ ఆఫీసర్. ఆయనతో సంబంధం ఉన్న ఓ యువకుడు ఆ ఘటనకు వదిలేసి భార్యతో దూరంగా వెళ్లిపోయి బతుకుతూ ఉంటాడు. ఇంతనే లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు దుర్మార్గులు వెతికి మరి కుటుంబాన్ని వేధించడం మొదలు పెడతారు. అయితే అచ్చం తనలాగే ఉండే లియో వల్ల ఇదంతా జరుగుతోందని తెలుసుకొని అతన్ను ఎదురు తిరిగాడు. ఇక అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలైంది. విజిల్స్ అన్ని దర్శకుడు లోకేష్ కనకరాజు స్టైల్లో ఉన్నాయి. అయితే విజయ్ డ్యూయల్ రోల్ అనే సంకేతం స్పష్టంగా ఇచ్చాడు. రెండు షేడ్స్ని రివీల్ చేసడంలో పెద్దగా సస్పెన్షన్ లేదు. అయితే అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అతని పంథాలోనే సాగింది. విక్రమ్ని మించి డెప్త్ యాక్షన్ వయోలెన్స్ చిత్రంలో కనిపిస్తోంది. ఫ్యాన్స్లో ఈ కాంబినేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఇవాళ సినిమా టాకీస్, కీప్ వాచింగ్ సిటీ విజన్.